हाय फ्रेंड्स, वेलकम टू माही रिव्यूज। ई रोज नेनु मी कोसम एंतो टेस्टी अयिन हेल्दी रेसिपी तीसुकोच्चानंडी। शनगपप्पु मुनिगाकु कोब्बरि तुरुमु, ई रेसिपी चाला चाला टेस्टीगा उंटुंदंडी। इदि मनं राइस लो गानी रोटी लो गानी एला तीसुकुन्ना चाला टेस्टीगा उंटुंदी। ఇది ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను। దానికంటే ముందుగా మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి। దాని ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ మనకు వేడాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఇదంతా కూడా మనకు కొంచెం ఫ్రై అవుతుంది। ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇది కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత గుప్పెడంత మునిగాకు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇందులో ఈ ఆయిల్లో మనం కొంచెంసేపు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం। చూడండి, ఈ విధంగా మనకు వేగింది కదా। ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇందులో 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి। ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి, ఇదంతా కూడా మనకు బాగా కలిసిపోయింది। ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాము కదా, ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి। చూడండి, ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు ఇందులో 1 కప్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి శనగపప్పును వేసి కలుపుకోవాలి। ఇది మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకు ఉడకాల్సిన అవసరం లేదు। జస్ట్ 2 మినిట్స్ ఆ కారం ఇట్లా పట్టేంతసేపు ఉంచుకుంటే సరిపోతుంది। ఇది ఇప్పుడు మనకు రెడీ అయినట్టే। ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నాను। చూడండి, ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను। చూడండి, మనకి ఎంతో హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో పంపించండి। మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।